గత 50 సంవత్సరాలుగా చీరలలో వస్త్ర వ్యాపారంలో ప్రత్యేక గుర్తింపు సాధించి గత సంవత్సరం గుంటూరులో షాపింగ్ మాల్ ప్రారంభించి ప్రభంజనం సృష్టించిన స్వాతి షాపింగ్ మాల్ను నర్సరావుపేటలో ప్రారంభించనున్నట్లు స్వాతి షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ వివి రమణ తెలిపారు. ప్రపంచ స్థాయి షాపింగ్ ప్రమాణాలతో అత్యుత్తమ నాణ్యత కాంపిటేటివ్ ధరలతో అందించడం జరుగుతుందని, నర్సరావుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ సంస్థకి మేము యాడ్ చేస్తున్నాము డిజైన్. ఈ సంస్థ చైర్మన్ రమణబాబు గారు అనివార్య కారణాలు మనం రాలేకపోయింది. ఇది 12,500 ఫీట్ ఎస్ఎఫ్టీ షోరూమ్ అండి. ఇది ఫ్లోర్ ఆ పైన కలిపి ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేస్తాం. ఈ షాప్ 50 ఇయర్స్ నుంచి మన ఫర్మ్ అనమాట. ఇది ఇప్పుడు ఇది ఫస్ట్ చీరాల్లో ఓపెన్ చేసాము. చీరాల్లో సక్సెస్ అయ్యి నెక్స్ట్ మనం లాస్ట్ ఇయర్ గుంటూరులో ఓపెన్ చేసాం. నెక్స్ట్ అది అలా సక్సెస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేసాము. ఇక్కడ నర్సరావుపేటలో ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మనం నార్మల్గా మనం తక్కువ ప్రైసెస్ ఇవ్వడమే మన మెయిన్, ఎందుకంటే ఫస్ట్ నార్మల్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వచ్చేది, నెక్స్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ తెచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ నుంచి మనం ఇంకా తక్కువ తెప్పించి కన్స్యూమర్కే మనం ఇచ్చే రేట్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మనం ఇలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. అండ్ దీంతో భాగంగా మనము ఒక లక్కీ డ్రా తీసుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫైనల్ లక్కీ డ్రా సంక్రాంతికి. ఇది 3 బ్రాంచ్ల మీద కలిపి ఒక లక్కీ పర్సన్ని తీసి ఇది మేము ఇవ్వబోతున్నాం. ఇది మెయిన్ మెయిన్ మనకి కస్టమర్ అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అందరికన్నా తక్కువ ప్రైజెస్ మనం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. సో ఇక్కడ కూడా బాగా అట్రాక్ట్ చేస్తారని చెప్పి అట్రాక్ట్ అయ్యి బాగా మనల్ని సక్సెస్ చేస్తారని చెప్పి స్టార్ట్ చేస్తాం. రేపు ఓపెనింగ్ ఎవరు వస్తారు? ఓపెనింగ్ కాజల్ అగర్వాల్. మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? మొత్తం 3 బ్రాంచెస్, చీరాల, గుంటూరు, ఇప్పుడు నర్సరావుపేట. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చి మనకి ఓపెనింగ్కి వారు కూడా ఒక ముఖ్య అతిథి. ఇంకా ఎక్స్ మినిస్టర్ సిద్ధారాఘవరావు గారు మన ముఖ్య అతిథి. మిట్టపల్లి రమేష్ గారు కూడా.